పెంచవలసి అమ్మండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అండి. వీ డోంట్ గో, వీఆర్ నాట్ కవర్డ్స్ మిస్టర్ భట్టి విక్రమార్క, వీఆర్ నాట్ కవర్డ్స్. వాట్ వీ సే వీ స్టాండ్ బై ఇట్ స్ట్రిక్ట్లీ. అధ్యక్ష, ఛార్జీలు సవరణ చేయవలసి వస్తుంది, కొంత పెంచవలసి వస్తుంది, తప్పకుండా పెంచుతామని చెప్పిన నేను. దాని మీద ఉన్నాం కదా, మేము వెనక వదలేం కదా, మేము మాయా మచ్చింది చేస్తలేం కదా, ధైర్యం కూడా కావాలి కదా అధ్యక్ష ఉన్నదన్నట్టు చెప్పడానికి. యాక్షన్లు చేసి నటించడం ఎందుకు, మోసం చేసిన ఎందుకు ప్రజలను, మేము మోసం చేయదలుచుకోలే, వాస్తవాలు చెప్తా ఉన్నాను. నిరుద్యోగులను కూడా నేను ఒక్కటే సూటి ప్రశ్న అధ్యక్ష, అది ఎవరికైనా కావచ్చు, అది టీడీపీ కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు, స్టేట్ క్వశ్చన్. దీన్ని దయచేసి ఇంకెంత కాలం మనం నిరుద్యోగ యువకులను మోసం చేస్తామండి, ఎంతకాలం చేస్తాం, ఈ దేశం ఎన్ని రోజులు చేస్తుంది? ఆశోపాతలను తయారు చేస్తున్నాం వాళ్ళు, అనవసరంగా జులాయిలను తయారు చేస్తున్నాం మనం. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్లోకి స్టీరియోపోనిక్. ఎస్ సార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఈ పద్ధతి పోవాలి ఈ రాజకీయాల నుంచి. ఎన్ని రోజులు డ్రామాలు ఆడతామంటే దీని మీద, నిజమే అయినట్టు ఇలా 70 సంవత్సరాలు గడిచిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి. తెలంగాణలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నండి? అసలు సీరియస్ మ్యాటర్ సార్, కైండ్లీ. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు మరి ఇలా టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది, ఇది చాలా గొప్పలే కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయినరు? కోటి కుటుంబాలు, 3 లక్షల కుటుంబాలు ఇంతకుముందు ఉండే అధ్యక్ష, ఈ మధ్య కనీసం ఇంకో 10 లక్షల కుటుంబాలు అయితే పెరుగుంటాయి, ఎక్కువనే పెరుగుంటాయి. సుమారు 1 కోటి 20 లక్షల కుటుంబాలు ఉండే తెలంగాణలో 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? మీలో 50 లక్షల కుటుంబాలకైతే మేము తీసేత్తమా? ఫ్యాక్ట్ లేదా, రికార్డు లేదా? దీనిలో ఎందుకండి శశాభిషాలు? మొత్తం కలిపితేనే 3 లక్షల చిల్లర ఉంటా ఉంటాయి అధ్యక్ష, 10,000, 20,000 ట్రాన్సిట్లో ఇస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కొన్ని కోర్టులు ఉంటాయి, కొన్ని స్టేలు ఉంటాయి, రకరకాలుగా నోటిఫికేషన్లు ఇస్తా, డిఎస్ఓ గిఎస్ఓ ఏదో ఇస్తూ ఉంటారు. ఓ సమయంలో 10,000 ఎక్కువ, 10,000 తక్కువ ఇస్తారు. అంతకు మించి మనం ఇవ్వలేనటువంటి వాటిని వాళ్ళని భ్రమింపజేసి ఎందుకో ఇస్తారన్నట్టుగా నమ్మించి, మేము మీకు ఇస్తాం ప్రభు, మేము ప్రభుత్వం మీకు అప్పచెప్తాం, మీరు ఇస్తారంటే 50 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు, 50 లక్షల కుటుంబాలకు, 50 లక్షల కుటుంబాలకు. ఇక మిమ్మల్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే. మీరు 70 ఏళ్ళు ఇచ్చారు, మీరు 70 ఏళ్ళు స్వతంత్రం ఇచ్చిన ఇప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇంతకన్నా మోసం ఉంటుందా సార్? ఇంతకన్నా ఆత్మవంచన ఉంటుందా? ఇంతకన్నా ఆత్మవంచన ఉంటుందా అనండి వీళ్ళకి? అధిక సార్ అధ్యక్ష, మేమున్నది నిన్న ఇప్పుడు 6 ఏళ్ళు, వీళ్ళున్నది 40 ఏళ్ళు, 40 ఇయర్స్, 50 ఏళ్ళు. 50 ఏళ్ళలో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయినరు? మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎందుకు వెళ్ళదు 50 ఏళ్ళలో? 50 ఇయర్స్లో వై డిడ్ నాట్ యు గివ్? ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ద ఆన్సర్ అధ్యక్ష. లాస్ట్ అడగచ్చు వారు, హెస్ ఫుల్ ఛాన్స్. నేనేం నిందిస్తలేను సార్, నేను ముందు చెప్తున్నా, ఈ నిరుద్యోగ యువతను మోసగించడం ఇంకా కొనసాగించడం అనేది ధర్మం కాదు. ఇప్పటికనేది మానుకుంటే మంచిది, సమాజానికి మంచిది కాదు. డెమోక్రసీలో రేపు మీరు కూడా రావచ్చు గవర్నమెంట్కు, డెమోక్రసీలో రేపు మీరు కూడా రావచ్చు ప్రభుత్వానికి. ఎవరు అనలేనండి, ఎవరు అనలే, మేము ఎప్పుడు అనలే చరిత్రలో. ప్లీజ్ 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 ఐ మీన్ మలిక్, ఎవరు కూడా ఉద్యమ సమయంలో చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఉద్యమ నాయకుని నేనే, ఇంకెవరు నాయకత్వం అయితే నేను కొత్తగా రాలేదు, ఎప్పుడు పొరపాటు కూడా చెప్పలేదు అధ్యక్ష. ఒకటే ఇనవా బాబు, ఇంత తొందరని పడుతున్నావా నువ్వు? భ్రమలుండి అన్నారు అన్నారంటే ఏమన్నట్టు? అది ఒకటే ఒక మాట చెప్పినాం అనేక వేదికల మీద చెప్పి, ఒకటే అంటే వేరే సంగతి ఉండే అధ్యక్ష, వందల సార్లు చెప్పిన, పార్లమెంట్లో కూడా వాదించినాం, ఇదే అసెంబ్లీలో కూడా వాదించినాం. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే 100,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ఇప్పుడు ఉద్యోగాలు ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. ఎస్ సార్, ఇవ్వబోతున్నాం ఇంకా. మేము అట్లా అబద్ధాలు చెప్పే ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష? మాకు ఓట్లు వేస్తారా జనం? నేనేమంటున్నాను అధ్యక్ష, మీరు ఇప్పటికి కూడా సమీక్ష చేసుకుంటలేరు, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ప్రజలు గౌరవిస్తారు, వాస్తవాలు చెప్తేనే ప్రజలు గౌరవిస్తారు. మేము చెప్తున్నాం కాబట్టి మాకు గౌరవం దొరుకుతుంది అధ్యక్ష.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఈ ఎంటైర్ కంట్రీలోనే యావత్ శాసనసభకు చేపట్టిన పనుల యొక్క వివరాలు సమర్పించిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్షుడు. ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్ ఆల్సో. 5 రూపాయలు, 15 రూపాయలు, 1000 రూపాయలు, 5000 రూపాయల వరకు ఉంటే కూడా పెన్ డ్రైవ్లో పెట్టి బా జాబితా మిగిలిన గౌరవ సభ్యులందరికీ ఇచ్చినాం. కమాన్ చెకప్, గంపగుత్త మాట్లాడు కాదు. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ విత్ యూ, యూ ప్లీజ్ ఎగ్జామిన్. ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇవ్వండి, ఎక్కడ తప్పు చేసామో చెప్పండి, వీఆర్ రెడీ. బట్టి విక్రమార్ గారు ఒక మంచి సూచన చేసినారు, ఐ అగ్రీ. అపెక్స్ కమిటీకి మీరు సీఎంఏ చైర్మన్ రివ్యూ చేయమని, డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. 100% చేస్తాం, 100% చేస్తాం. మాకు ధైర్యం ఉంది అధ్యక్ష, ఒక సంవత్సరం ఖర్చు పెట్టకపోతే అవి ల్యాబ్స్ కావు, నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేయాలని పెట్టినాం. ఈ చట్టం ఎవరు తెలియదు, మేమే తెచ్చినాం. ఇంతకు ముందున్న చట్టానికంటే మెరుగైన చట్టం తెచ్చినాం మేము. డెఫినెట్గా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ వర్గాలకు న్యాయం జరగాలనుకున్నాం కాబట్టి చేసినాం. 100% ఆ విధంగా చేస్తాం, దానికి డౌట్ లేదు. ఇంకోటి అధ్యక్ష, మేము అంటేనేమో వాళ్ళు రకంగా మాట్లాడుతున్నారు, అనకపోదామంటే మరి బాధ, మాకు ఇబ్బంది అవుతుంది. పోడు భూములు, ఇది ఎక్కడదండి, ఇది యాడికెళ్ళి వచ్చిందండి, ఇది కూడా మాకు వారసత్వంలో వచ్చింది కదా, ఉన్నదని చెప్పి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం అధ్యక్ష. ఒకటి 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 చాలా దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ ఉన్న వాటి నుంచి మేము సమస్యలు పరిష్కరించుకుంటూ పోతూ ఉన్నాం. తగు రీతిలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మళ్ళా కూడా మాకు రెండవసారి అద్భుతమైన మేయాడుతున్న మాకు అధికారం ఇచ్చినారు, అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. 63 సీట్లతో మేము 14లో గెలిస్తే 88 సీట్లతో మేము 18లో గెలిచినాం. మొన్న కూడా ఒక బై ఎలక్షన్లో మళ్ళీ మేము గెలిచినాం అధ్యక్ష, హుజూర్నగర్లో. మాకు ఆదరణ దొరుకుతూ ఉంది, తప్పకుండా ప్రజల కోణంలో మేము ఆలోచిస్తున్నాం, ప్రజల కేంద్ర బిందువుగా ఆలోచిస్తున్నాం, ప్రజల యొక్క సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తూ ఉన్నాం, పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఈ గిరిజనులకు సంబంధించి, పోడు భూములకు సంబంధించి, అటవీ భూములకు గిరిజనులకు మధ్య జరిగే ఘర్షణల గురించి మాకు సీరియస్ కన్సర్న్ ఉంది అధ్యక్ష. గతంలో 6 OFR ఇచ్చినారు, అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, తమ జిల్లాలు కూడా ఉన్నాయి, తమరు కూడా చెప్పినారు. వీటి పరిష్కారం కావాలి, ఎట్లా ఈ మీద మీద మాట్లాడి ఆ టాటా సీరియో అంటే కాదు అధ్యక్ష, 100% పరిష్కారం కావాలి అంటే సొల్యూషన్. నేనే వస్తానని చెప్పిన అధ్యక్ష, నేను వస్తానని గడపాలాగా, నేను ఒక్కరిని కాదు, నా వెంబడి చీఫ్ సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారు, రెవెన్యూ మంత్రి గారు, సంబంధిత అవసరమైన మంత్రులు, ఆయా కార్యదర్శులు అందరికందరం పోయి ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజా దర్బార్ పెట్టి మొత్తం అందరినీ ఓపెన్గా ఓపెన్ ఎండెడ్గా పెట్టి వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ నాట్ తేల్చేద్దామి, ఒకసారి చేసేద్దాం. ఎందుకంటే అధ్యక్ష దీనిలో ఇన్ఫిల్ట్రేషన్ ఉంది, ప్రాబ్లం జరుగుతూ ఉంది. గొత్తికోయాలన్నారు బట్టి విక్రమార్క గారి జిల్లాలోనే బాగా వస్తారు, వరంగల్ జిల్లా మన ములుగేటూరు నాగారం ప్రాంతంలో వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చి ఆ రాత్రి రాత్రి వచ్చి మన అడవిల మధ్యలో వచ్చి అడ్డాలు పెట్టి నరుకుతూ ఉన్నారు అడవి. మరి అడవి పోనే అధ్యక్ష, గిరిజనుల మీద అందరికన్నా ఎక్కువ మాకు సానుభూతి ఉంది. దేశంలోనే ఫస్ట్ టైం అధ్యక్ష, ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం చేయలే, వాళ్ళు అరిచి నెత్తి గీపెట్టు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 సార్లు పెట్టిన 2004 2009 గిరిజన గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మాది, 3100 పైచలు మేము చేసినాం, మీరు చేయలేదు కదనండి, మీరు చేసినరా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలు బట్టి మీరు చేయలే, మేము చెప్పి చేసినాం. మేము మా కన్సర్న్ ఉంది గిరిజనుల మీద, డెఫినెట్గా ఉంది. ఇప్పుడే అధ్యక్ష మన పోడెం వీరయ్య గారు వచ్చిన అన్నదానికి భద్రాచలానికి ఇన్ని డబ్బులు కావాలని చెప్పి, నేను మొన్న కూడా హౌస్లో చెప్పిన, ఒక వీరయ్య గారిని భద్రాచలమే కాదు అధ్యక్ష, సారపాక ఉంది, మనుగూరు ఉంది, ఆసిఫాబాద్ ఉంది, రకరకాల ఏజెన్సీ ఏరియాలో టౌన్స్ ఉన్నాయి. నేను మా చీఫ్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేసి ఇంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారికి, ఇవి నిజంగానే మరి నా ఇటు అర్బన్లో లేవు, నా రూరల్లో లేవు, మరి వీటి గతి ఏంది, వీటిని అట్లా వదిలిపెట్టడానికి వీల్లేదండి, అవసరమైతే 70-80 కోట్లు 100 కోట్లు కేటాయించి దానికి ఒక స్పెషల్ ఛానల్ అని పెట్టండి అని చెప్పి ఇంతకుముందే నేను సిఎస్ గారిని ఫైనాన్స్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, ఇంకేదో ఒక మార్గం తీయండి అని చెప్పి. ఆ పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జంట నగరాల విషయంలో కూడా అధ్యక్ష మాకు స్పష్టత ఉంది, అవగాహన ఉంది, మంచి అర్బన్ పాలసీ తెచ్చినాం, మంచి మున్సిపల్ చట్టం తెచ్చినాం,
డెఫినెట్గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు కేటాయించడం. 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక 10,000 కోట్లు ఒక సంవత్సరం కోసం కాదు అధ్యక్ష, షార్ట్ పీరియడ్నే కేశవాపూర్ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళ సమస్య రాకుండా, ఎట్ ఎనీ కాస్ట్ రాకుండా ఉండేదానికి ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. శివారు ప్రాంత ప్రజలను ఎవరిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఒకప్పుడు చాలా 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 బాధపడి తమరు కూడా చెప్పినారు, కుత్బుల్లాపూర్ ప్రాంతం పోతే ఒక కనెక్షన్ కావాలంటే 2 లక్షల రూపాయలు కట్టమంటారు సామాన్య ప్రజలు అని చెప్పి తమరే చెప్పినారు మన కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో. 2 కోట్లు కడితే కనెక్షన్ ఇస్తాం మనం, అది ఆ కాలంలో. ఈరోజు శివారు మున్సిపాలిటీలలో అద్భుతమైన వాటర్ సప్లై తెచ్చాం. మేమేం తప్పు చెప్తే మాకు రేపు శిక్ష విధిస్తారు అధ్యక్ష ప్రజలు. నేను చెప్పేది నిజమైతే మేము గెలుస్తాం రేపు జిహెచ్ఎంసీలో, నేను చెప్పేది తప్పు అయితే మాకు ఓడగొడతారు ప్రజలు. అరౌండ్ హైదరాబాద్ ఏ ప్రాంతం అన్నా కావచ్చు అధ్యక్ష, మొన్న గెలిచినాం మేము, బ్రహ్మాండం గెలిచినాం. ఎన్ని కార్పొరేషన్లు దాన్ని మేము గెలిచినాం, ఒకటేమో మా మిత్రపక్షం మజిలిస్ వాళ్ళు గెలిచినారు, అవుట్ రైట్ గెలిచినాం. ఎట్లా గెలుస్తాం అధ్యక్ష? మేము చేసిన మా పని మిషన్ భగీరథల భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళ బర్డన్ కొంత షేర్ చేసి గవర్నమెంట్ అవసరమైన లోన్లు ఇప్పించి గ్యారంటీ ఉండి చేసినాం. అది అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చింది, మాకు రిజల్ట్ కూడా వచ్చింది. ఇంకా విస్తరిస్తున్నాం అధ్యక్ష, ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి. రాష్ట్రంలో మొత్తం ఓన్లీ ఒక 30-31 మున్సిపాలిటీస్లనే ఒక కాంట్రాక్టర్ పట్టుకొని చేయలేదు, అతను పారిపోయింది. వాటికి ఇప్పుడు 700-800 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీలో ఇంకా నీళ్ళు ఇంప్రూవ్ కావాలి మాకు, కొంత మంచిగా అయింది కానీ ఇంకా కావాలని అడిగినారు. 100% వీఆర్ ఎట్ ఇట్. ఒక రింగ్ మెయిన్ హైదరాబాద్ చుట్టూ తయారవుతా ఉంది, ఒక 3,000-4,000 కోట్లతో. ఆ రింగ్ మెయిన్ 1 సిటీస్ కంప్లీటెడ్, యాంపుల్ వాటర్ బిల్ బి సప్లై టు హైదరాబాద్, యాంపుల్ అన్లిమిటెడ్ వాటర్ బిల్ బి సప్లై. దాని తదనంతరం నాగ్పూర్ మాదిరిగా ఇతర మాదిరిగా 24 అవర్స్ సప్లై కూడా ఎట్లా చేయాలని చెప్పి దిశలో యాస్కి వాళ్ళకి అప్పగించినాం అధ్యక్ష, శ్రీనివాస్ చారి గారికి, యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్టడీ చేసినారు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినారు. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలలో తప్పకుండా మేము చేస్తామని చెప్పినాం, చేసినాం, సాధించినాం. ఈ సంవత్సరంలో నేను చెప్తా ఉన్న అధ్యక్ష, ఇది చెప్పడానికి ఒక పాలకునికి ధైర్యం కావాలి, సామాన్యమైన విషయం కాదు. మొన్న వారు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చినారు, పిటి అనిపిస్తుంది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీని చూస్తే వాయిదా తయారు తీర్మానం ఇచ్చింది ధరల మీద అని చెప్పి. ఒక్క క్వింటాల్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష, నాటిమైన సింగిల్ క్వింటాల్ 20,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు, 3-4,000 కోట్ల రూపాయలు మార్కెట్కు ప్రభుత్వం పూచికత్తు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినాం అధ్యక్ష. మొత్తం ధాన్యం కొంటా ఉన్నాం, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఎస్, యాజ్ ఎ సీఎం ఆఫ్ ద స్టేట్ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్. మేము తప్పు చెప్తే ప్రజలు మాకు శిక్ష విధించారు 100%. మొన్న అధ్యక్ష కందుల విషయంలో కూడా కేంద్రం వెనకకపోతే సగం సగం డ్రామా చేస్తే నేను స్వయంగా 300 కోట్లు అలాట్ చేసి ఇమీడియట్ కొనమని చెప్పినాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ఆర్ ద ఫార్మర్స్. ఇవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి, దీన్ని కూడా కాదంటే ఎట్లా అధ్యక్ష? వారు ఎన్నో విధాలుగా బట్టి విక్రమార్క గారు లెక్కలు చెప్పిన లెక్కలు చాలా చాలా ఉన్నాయి. సరిగ్గా మేము చెప్పేది వాళ్ళకి సమజ్ కాదు, అదే వచ్చిన బాధ. ఎస్ ఎగ్జాక్ట్లీ, వీఆర్ నాట్ కాంగ్రెస్ పార్టీ. అన్ఫార్చునేట్లీ యూఆర్ నాట్ టీఆర్ఎస్ పార్టీ. వాట్ టు డూ? సో నౌ అధ్యక్ష, మేము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ని 1 రూపాయి పెంచినామండి గత 6 నెలల్లో, 50 పైసలు పెంచలే. ఆలోచన చేసినాం, కొత్త రాష్ట్రం మంచి చెడ్డ, మన రియల్ ఎస్టేట్ బాగుంది, ఇది పెంచితే సబాబా పెంచకపోతే సబాబా అనే మీమాంసలో 1 పైసా కూడా పెంచలే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఈసారి కొంచెం అంబిషియస్ బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష, మట్టిగా అమాయకమే పెట్టుకున్నాం. చాలా ఆలోచన చేసినాం చాలా దీర్ఘంగా.
నేనే దాదాపు వన్ మంత్ పాల్గొంటా అధ్యక్ష బడ్జెట్ దాంట్లో. ఆల్మోస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారితో ప్రతిరోజు టచ్లో ఉంటాను నేను. ఏం జరుగుతూ ఉంది, మంచి అయింది, చెడ్డైంది, ఎవ్రీ డే టు డే టచ్లో ఉంటాం. వీక్ 10 డేస్లో ఒకసారి కలిసి మాట్లాడతాం ఖచ్చితంగా. మేము అట్లా భయపడే వాళ్ళం కాదండి. ఒక రూపాయి కూడా పెంచలే అధ్యక్ష, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన కాడి నుంచి మేము సవరించలే. వీళ్ళు చాలాసార్లు పెంచిన గతంలో. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద కూడా కొంత ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ఎస్, ఇక ఎట్లుందంటే పాపం అత్యాశ, ఇదేదో ఎలక్షన్ ముందు చెప్పేది ఉండే అంటాడు అధ్యక్ష. ఇది చాలా విచిత్రమైనటువంటి వాదన చేస్తారు వీళ్ళు. ఇట్లా కొన్ని 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 ఏరియాలలో ఇన్కమ్ పెంచాలి ప్రభుత్వానికి. పిల్ఫరేజ్ తగ్గించాలా, అవినీతి తగ్గించాలా, ఎక్కడ లీకేజ్ ఉన్న వాటిని తగ్గించాలా, పెంచగలిసిన చోట ఇప్పుడు ఇసుక మీద కానీ మైన్స్ మీద కానీ కొద్ది గొప్ప ఈ పెంచి ఈ పెంచితే ట్యాక్స్ మనకు వస్తుంది అధ్యక్ష. ఇది ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచితే మనకు రావు, ఆ సంస్థకు పోతుంది. ఆ సంస్థ మనుగడ సాగించాలా, కాబట్టి వాళ్ళకు కొంత పరిపుష్టం చేయాలా. ఆర్టీసీ మునిగిపోయే దశకు వచ్చింది. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ఎవరు అధ్యక్ష, వాళ్ళు ఎంబడి ఊరేగిన వాళ్ళు వీళ్ళే. దానిలో జేఏసీ చేసిన వీళ్ళంతా ఇందిరా పార్క్ కూడా కోర్టులకి ఆర్డర్ తెచ్చి కూడా వీళ్ళు మీటింగ్లు పెట్టారు అధ్యక్ష. బట్ విక్రమార్క గారు అప్పుడు సిఎల్పీ లీడర్గా వీరే పోయి కూర్చున్నారు ఆ మీటింగ్లలో. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ఉంది. మరి ఇలా బతకాలి కదా సార్, తీయటి పోలేటి మాటలు నోట్లకెళ్ళి మాట్లాడితే అవుతుందా? శుష్కప్రియాలు శూన్యాస్తాలు చెప్తే అయితేయా? అది బతకాలి ప్రాక్టికల్గా ఎట్లా? ఎస్, పెంచినాం ప్రభుత్వ సాయం పెంచినాం. 1000 crores ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాం ఆర్టీసీకి. ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? సైమల్టేనియస్గా కొంత మరి ప్రజల నుంచి కూడా రావాలి కాబట్టి కొంత ఛార్జీలు పెంచినాం. ఓన్లీ ఛార్జీలు పెంచి ఓన్లీ ప్రజల మీద భారం వేస్తే వేరే అధ్యక్ష. ఆర్టీసీని బతికించే క్రమంలో, దాని లాభాల్లోకి తెచ్చే క్రమంలో చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పెట్టమని చెప్పినాం. ఆ ప్రయత్నాలు మంత్రి గారు వాళ్ళంతా చేస్తూ ఉన్నారు ముమ్మరంగా. నేడు రూపం స్టార్ట్ చేస్తారు దాన్ని. అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోమని చెప్పినాం. కొంచెం ప్రజల మీద భారం పెంచినాం. మేము గవర్నమెంట్ నుంచి కూడా 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాం అధ్యక్ష. దట్ ఈస్ ద రియల్ కమిట్మెంట్. రియలిస్టిక్గా మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఈ తెలంగాణ చాలా కష్టపడి సచ్చదాకా తయారై పేగులు దిగేదాకా కొట్లాడి ఉపాసముండో ఉప్పుడిండో తెలంగాణ తెచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అందరికి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. దీన్ని మేము చెడగొట్టం మా ప్రాణం పోయినా సరే, కాంప్రమైజ్ కామ్. ఎట్టి పరిస్థితులలో ఏ దారికి తీసుకుపోవన్నో ఆ దారికి మేము తీసుకొని పోతా ఉన్నాం. మీకు అర్థం కాకపోతే మేము చేయగలిగింది ఏం లేదు, అది మీ విజ్ఞత వదిలేస్తాను తప్ప మీకు కూడా పొద్దాక మిమ్మల్ని లేదో నిందించి మీతో కూడా మేము పంచాయతీ పెట్టుకోవాల్సుకో. మీకు పని లేదు, మాకేమో ఫుల్ పని ఉన్నది, మాకు పురుషత లేదు, వీఆర్ ఫుల్లీ బిజీ. కాబట్టి మేము ఏది ఏమైనా తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఎట్టి పరిస్థితులలో నష్టం రానియం అధ్యక్ష. మాకు పూర్తి స్థాయి కమిట్మెంట్ ఉంది. 100% ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తాం తప్ప రాష్ట్ర ప్రగతిని దెబ్బ తీయనీయం. ఇప్పుడు కరోనా ఒదికి పీడిస్తూ ఉంది, ఆర్థిక మాంద్యం ఒదికి పీడిస్తూ ఉంది, అయినా కూడా మేము మా వనరులు కొంత బాగానే ఉన్నాయి కదా, అంత దారుణంగా లేదు అని సమగ్ర చర్చ తర్వాత లెక్కలన్నీ బాగా ఆలోచించేసి ఇది పెట్టుకున్నాం అధ్యక్ష. మేము మరీ అత్యాశ కూడా పోలేదు అధ్యక్ష. ఈ సంవత్సరం వచ్చిన గ్రోతు యాజ్ అగెన్స్ట్ స్లో డౌన్ ఆఫ్ ఎకానమీ పరిగణనలోకి తీసుకున్నాం. యాక్చువల్ కేంద్రం కనుక 4000 కోట్లు తగ్గించకపోతే 140,000 కోట్లు పోయినాం అధ్యక్ష. మేము వాస్తవానికి 136 అనుకున్నాం, 140,000కి పోయినాం, కొద్ది అడిషనాలిటీకి పోయినాం. ఇప్పుడు కూడా ఈ విపత్కర పరిస్థితులలో ఏముంటుందని అంచనా వేసుకుంటే మాకు తేలిన లెక్క 1,63,000 కోట్లు మాత్రం గ్యారంటీగా క్రాస్ అవుతాం. ఇంకో 20,000 crores ఈ సవరించే అంచనాల ద్వారా. కొంచెం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద కావచ్చు, కొంచెం మైన్స్ కావచ్చు, కొంచెం శాండ్ కావచ్చు, కొన్ని ఇతర పాలసీలు కావచ్చు, మార్చడం ద్వారా కొంత ఆదాయం పెంచుకుంటామని ఆశించినాం డెఫినెట్గా. దాని ద్వారానే 183,000 కోట్లకు బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఇది పెట్టుకొని దాన్ని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నమే మేము చేస్తాం. ఇంకా ఒకటి కూడా ఉంది అధ్యక్ష, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది కూడా చెప్తా ఉన్నా నేను, పారదర్శకంగా చెప్తా ఉన్నా. వర్క్స్ చేస్తాం, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ ఇరిగేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోతా ఉన్నాం అధ్యక్ష. మేము ఇప్పుడు ఇరిగేషన్లో
ఒకటి ఒక చిన్న స్టెప్ అయిపోతే క్యాబినెట్లో ఆల్రెడీ శాంక్షన్ చేసినాం, దాని పనులు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. థర్డ్ టీఎంసీ అప్ టు మిడ్మానేర్, సెకండ్ టీఎంసీ అప్ టు మలన సాగర్ తెస్తే అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 530 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి సదవకాశం వచ్చే సంవత్సరం నుంచే వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక సంవత్సర కాలంలో, విచ్ ఇస్ నాట్ ఏ జోక్, తెలంగాణ చరిత్రలో కూడా ఇప్పుడు కలగనిలే, 530 టీఎంసీలు గోదావరిలో డంకా బజాయించి తీసుకుంటాం అధ్యక్ష. ఎస్, మేము మీకన్నా జూనియర్ పార్టీ, కానీ మీకన్నా ఎక్కువ డిప్లొమసీ మేము చూపించినాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చిన్న పెద్ద చూసుకోలే. ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వయసులో నాకన్నా చిన్నవాడైనా 7 సార్లు నేను పోయిన అధ్యక్ష. హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా 30 సార్లు పోయిండు. ఎక్కడ పిలిస్తే అక్కడికి, నాగపూర్ అంటే నాగపూర్, ఎక్కడికంటే అక్కడ పోయి ఆయన వ్యవహారం చక్కబెడితే ఫైనల్ మీటింగ్స్కి నేను 7 సార్లు స్వయంగా పోయి కేంద్రాన్ని కూడా ఒప్పించి అగ్రిమెంట్ చేసుకున్నాం అధ్యక్ష. అదొక హిస్టరీ. ఆ తదనంతరం అక్కడికే లేకుండా మేము సాధించిన విజయం ఇది డెఫినెట్గా తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది, ఎవరికి ఇష్టమన్నా లేకున్నా. ఆ తదనంతరం అధ్యక్ష కాళేశ్వరం ఒక మేజర్ పోర్షన్ పూర్తి చేసి ఒక దశ పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని సగౌరవంగా ఆహ్వానించి 3 ముఖ్యమంత్రులు నిలబడి దాన్ని ఇనాగ్రేట్ చేసినాం అధ్యక్ష. ఈరోజు మనకు వ్యతిరేకత లేదు. గోదావరిలో తెలంగాణ తన వాటాను డంకా బజాయించి కాలరెగిరేసి మీ జమానంతా చీకటిమయం, కన్ఫ్యూజన్, ఎక్కడ ఒప్పందాలు చేసుకోలే మీరు, వాళ్ళ అనుమతి లేకుండా కట్టినారు, లేఖలున్నాయి ఇక్కడ చూపించినాం, కానీ మేము అట్లా చేయలే. తెలంగాణ రాష్ట్రం యొక్క శాశ్వత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పైనున్న రాష్ట్రాన్ని, ఎగువ రాష్ట్రాన్ని, దిగువ రాష్ట్రాన్ని ఒప్పించి ఇనాగ్రేషన్కి ఇద్దరు ముఖ్యమంత్రులను రప్పించి వాళ్ళతో ఎండార్ చేయించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేసినాం అధ్యక్ష. అది చేయగలిగినాం కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా 530 టీఎంసీల నీళ్లు తీసి చూపెడతాం, ప్రజలకు ఇచ్చి చూపెడతాం, 100% పారిచి చూపెడతాం. మీరు ఎవరు ఆపినా ఆగదు అధ్యక్ష. 100ల కేసులు వేసినారు, 1000ల కేసులు వేసినారు, ఇంకా కూడా వేస్తూ ఉన్నారు, ఇంకా కూడా దుష్ట పన్నాగాలు పనితనే ఉన్నారు ప్రాజెక్టులు ఆపాలని చెప్పి, కానీ మేము ఆపలే. మేము ముందుకు పోయినాం, ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాం, 100% అదే పద్ధతిలో ముందుకు పోతాం. గోదావరి నుంచి 530 టీఎంసీలు కాళేశ్వరం పాయింట్ నుంచి, 75 టీఎంసీలు దేవాదుల సమ్మక్క సాగర్ నుంచి, సీతమ్మ సాగర్ నుంచి ఖమ్మం జిల్లాకి, అవసరమైతే నాగార్జున సాగర్ ఆయకట్ నల్గొండ జిల్లాకి పెద్దదేవులపల్లి చెరువులో వేయడం ద్వారా 175 టీఎంసీలు సీతారామ ప్రాజెక్ట్ నుంచి ఈ నీళ్ళు తీసుకొని తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే మొత్తం గోదావరిలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిపిన కేటాయింపులు 950 టీఎంసీలు. ఈ 950 టీఎంసీలలో ఇక్కడనే ఈ కేటాయింపులు మేము తీసుకుంటా ఉన్నాం, అది మన రైట్ ట్రయల్గా తీసుకుంటా ఉన్నాం. అందులో మేజర్ పోర్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని పెట్టి బాధ్యత దాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. తెలంగాణకు సంక్రమించిన వాటా స్థిరీకరించడంలో కానీ, నిర్ధారించడంలో కానీ, దాన్ని శాశ్వతం చేయడంలో కానీ, పై రాష్ట్రాలను ఒప్పించడంలో కానీ మీ జమాన్ల చేయలే కానీ మేము చేసినాం, మేము సాధించినాం. మేము జూనియర్ పార్టీ అయినా కొత్త పార్టీ అయినా మీ అంత అనుమానం లేకపోయినా దాన్ని సాధించినాం. అది రైతాంగానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అందుకే మాకు గౌరవం దొరుకుతూ ఉంది, అందుకే మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఊరికి ఆశామాష కాదని తెలియరు. కృష్ణాలో మన వాటా కోసం పోరాడుతూనే, ట్రిబ్యునల్లతో పోరాడుతూనే, కేంద్రం దగ్గర మనం చేయాల్సిన పనులు చేస్తూనే ఈ వాటాలు తీసుకుంటాం అధ్యక్ష. మిషన్ కాకతీయ చాలా వరకు, వాల్యూమ్ వైజ్ చాలా వరకు పూర్తయింది, మిగిలిన కొద్దిపాటు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ నీళ్లు తెచ్చి మళ్ళీ సముద్రానికి వదిలేయడం కాకుండా, అన్ని రాష్ట్రంలో ఈ ఊరు ఆ పల్లె అని కాకుండా ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఉందో 1200 చెక్ డ్యాములు కూడా కేబినెట్ మంజూరు చేసింది, అవి కూడా తత్వరం కట్టబోతూ ఉన్నాం. 2 ఇయర్స్ పీరియడ్లో ఈ 1200 చెక్ డ్యాములు కూడా పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అప్పుడు మత్స్య సంపద పెరిగింది, పశు సంపద పెరిగింది, గొర్రెలు పెరిగినాయి, ఇలా బ్రహ్మాండంగా వృత్తివాని వాళ్ళు మంచిగా బ్రతుకుతూ ఉన్నారు, చేనేత కార్మికుల ఉపాధి పెరిగింది, ఇంకా కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం చేస్తాం. 50% రంగులు, రసాయనాలు, నూలు మీద సబ్సిడీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష, ఇది కూడా అందరికి తెలుసు. ఇవన్నీ కూడా చేసినాం, యథాశక్తి దేవుడిచ్చిన శక్తిలో మేము ప్రయత్నం చేసినాం.
ఇంకా కూడా చేస్తాం. ఇప్పటి ఇప్పటికే అయిపోయిందని మేము రిలాక్స్ అయితేలేం, మేము రిలెంట్ అయితేలేం. ఇక్కడికి అయిపోయింది, ఇంకేముంది, అన్ని చేసామని మేము అనుకోవడం లేదు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మిగిలి ఉన్న ఇరిగేషన్ పనులు వడివడిగా పూర్తి చేసి తద్వారా కోటి ఎకరాలు తెలంగాణ సస్యశ్యామలం చేసి వ్యవసాయ రంగం ద్వారా కూడా మన జిఎస్డిపిని బాగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా సక్సెస్ అవుతాం అధ్యక్ష. పరిశ్రమల రంగంలో కూడా వేరే వేరే రాష్ట్రాలు బాధలలో ఉన్నా మన దగ్గర ఐటీ పెరుగుతూ ఉంది, పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి, సంప్రదింపులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ముందు పోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరు ఏమన్నా లెక్కలు, కాగ్ నిర్ధారించిన లెక్కలు ప్రజల ముందు ఉన్నాయి, మీ సభ ముందు పెట్టాం. బడ్జెట్లో కూడా మీ ముందుకు వచ్చినాం. కొన్ని ఛార్జీలు పెంచేది కూడా మేము చెప్పినాం, మేము ఇక్కడ దాచిపెట్టలేదు. అన్నిటి కలగాపలకం చేసుకొని అన్నిటి కలబోతగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోనే పయనింపజేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి దెబ్బ తగలనీయం. ఆ కమిట్మెంట్ మాకుంది. ఆ రకంగా ఇవన్నీ కూడా మీ లెక్కలు సమర్పించినాం, చెప్పినాం. తమకు, తమ ద్వారా గౌరవ సభ్యులకు, తద్వారా ప్రజానీకానికి కూడా ఎల్లవేళ్ళ మేము చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఫైనల్గా వ్యవసాయ రంగాన్ని మాత్రం 100% మేము చాలా కమిట్మెంట్తో ఉన్నాం. రైతును రాజును చేసే వరకు ఎంత పెట్టుబడి అయినా పెడతాం, ఎంత ఖర్చు అయినా పెడతాం, సాగునీరు చాలా బాగా బ్రహ్మాండంగా తెచ్చే వరకు విశ్రమించం, వాటిని కొనసాగిస్తాం. ఆ రకంగా ఒక సస్యశ్యామల తెలంగాణ,